గ్రామాల అభివృద్ధికై గ్రామాల వారీగా మంత్రి హరీష్ రావు కు వినతులు వెల్లువెత్తాయి. ఇక దుబ్బాక నియోజకవర్గ పర్యటనలో భాగంగా నగరం గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవం తీర్మానం చేసి మంత్రి హరీష్ రావు కు అందించారు. కైనగుర్తి, బొప్పాపూర్, ఆకారం, గోసాన్పల్లి గ్రామ స్టేజీల వద్ద స్థానిక గ్రామ అభివృద్ధికై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సావధానంగా చర్చిస్తూ సమస్యలు పరిష్కారం చేసేలా చొరవ చూపుతానని ఆయా గ్రామాలకు మంత్రి భరోసానిచ్చారు. ఇక ఏకగ్రీవమైన శివాజీనగర్, వెంకటగిరి తాండాను అభినందించారు మంత్రి హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి. కాళేశ్వరం నీళ్లతో నీ పోతులు నిండిపోయేటట్టు నాది. ఇంతకాలం నిండంగా చూడలే, ఈ ఏడాది తర్వాత అది ఎండంగా చూడదు. ఇక పోతులు నిండిపోయే చెరువు ఎండంగా చూడదు. దాని తర్వాత మళ్ళీ ఇండివిజువల్ స్కీమ్ వచ్చింది. ఇండివిజువల్ స్కీమ్ వచ్చిన ఆ స్కీమ్ వస్తుంది.